నెల్లూరు సిటీ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరే ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు జరిగింది. ఆ మర్డర్ కేసులో ఏంటంటే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్లో వచ్చి రాత్రి మహేందర్ సింగ్ అనే వ్యక్తికి షూట్ చేసి చంపడం జరిగింది. ఈ కేసు నెల్లూరు పోలీస్ జరిగిన తర్వాత ఒక ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. దీని మీద 5 స్పెషలైజ్డ్ టీమ్స్ తయారు చేసుకొని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో టెక్నికల్ టీమ్స్, ఇన్వెస్టిగేషన్ టీమ్స్, ఇంటెరోగేషన్ టీమ్స్, అలా డిఫరెంట్ టీమ్స్, అడిషనల్ ఎస్పీ గారు, నేను, డిఎస్పీ టౌన్, చాలామంది ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, సిబ్బంది అందరూ ఇన్వెస్టిగేషన్లో డైలీ ఫాలో అవుతున్నాం. ఈ ఇష్యూ ఏంటంటే కొద్దిగా మహేంద్ర సింగ్ రాజస్థాన్ నుంచి మన జిల్లాకి మైగ్రేట్ అయ్యాడు. సో రాజస్థాన్ సంబంధించి కూడా ఈ ఇష్యూలో లింక్స్ ఉండేవి. రాజస్థాన్ కాకుండా వేరే స్టేట్స్లో కూడా కొన్ని లింక్స్ వచ్చాయి మాకు. అవి అంతా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ కేసులో మన వాళ్ళు బాగా కష్టపడ్డారు. ఆల్మోస్ట్ 4 to 5 different స్టేట్స్ టచ్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా, ఫర్ వెరిఫికేషన్, ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్కి. ఎందుకంటే జరిగినప్పుడు ఇది ఆల్మోస్ట్ బ్లైండ్ కేసు లాగే ఉండేది. అన్ఐడెంటిఫైడ్ గన్మెన్, వెహికల్ గురించి కూడా మాకు నంబర్ ప్లేట్ మార్చుకొని అంతా జరిగింది. రాత్రి జరిగింది, చాలా విట్నెసెస్ కూడా తక్కువ మంది ఉండేవారు. సో ఇట్ వాజ్ లైక్ అ బ్లైండ్ మర్డర్ కేసు. కానీ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ విత్ గ్రేట్ డెడికేషన్, హార్డ్ వర్క్, ఈ మర్డర్ మిస్టరీ పూర్తిగా సాల్వ్ చేయడం జరిగింది. మొత్తం A to Z వి హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆల్ ద అక్యూజ్డ్ ఇన్ దిస్ కేస్. కాన్స్పిరసీ ఎలా జరిగింది, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, అవి అంతా అన్ఫోల్డ్ అయినాయి ఇన్వెస్టిగేషన్లో, అన్నీ బయటపడ్డాయి. బేసింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ వి హ్యావ్ అరెస్టెడ్ ద మెయిన్ అక్యూజ్డ్, మెయిన్ కాన్స్పిరేటర్. ఆయన పేరు విక్రమ్ సింగ్. విక్రమ్ సింగ్ వయసు సుమారు 27 ఇయర్స్. ఈయన చనిపోయిన వ్యక్తి మహేంద్ర సింగ్ సొంత అన్నయ్య కొడుకు అవుతాడు. ఈయన కూడా నెల్లూరులో నివాసిస్తుంటాడు. ఇంతకుముందు విక్రమ్ సింగ్ అనే వ్యక్తి మహేంద్ర సింగ్ దగ్గరే షాప్లో పనిచేశాడు. చాలా కాలం నుంచి, సుమారు 10-15 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరే మొత్తం పాలన పోషించడం చేయడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఈయన పెళ్ళి అయిన తర్వాత ఒక కోమల్ పవర్ టూల్స్ షాప్ మహేంద్ర సింగ్ రన్ చేసేవాడు. పెళ్ళి అయిన తర్వాత విక్రమ్ సింగ్కి వేరే షాప్ దగ్గరే ఈయనకి పంపడం జరిగింది. ఆ షాప్లో ఈయన కొద్దిగా మిస్చెఫ్ చేసిన వల్ల లాస్ట్ ఇయర్ ఆ షాప్ కూడా షాప్ నుంచి ఈయనకి క్లోజ్ చేసుకొని బయటికి పంపడం జరిగింది. అప్పటి నుంచి విక్రమ్ సింగ్, మహేంద్ర సింగ్కి చాలా వరకు డిస్ప్యూట్ స్టార్ట్ అయినాయి. ఇవి కాక మహేంద్ర సింగ్ అండ్ అన్నయ్య మధ్యలో కూడా, వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో కూడా
చాలా వరకు డిస్ప్యూట్స్ బయటపడ్డాయి ఇన్వెస్టిగేషన్లో. ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కాకుండా వ్యక్తిగత లెవెల్లో కూడా చాలా వరకు డిస్ప్యూట్స్ ఉండేవి. ఫ్యామిలీ లెవెల్లో కన్ఫెషన్ ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్లో మహేంద్ర సింగ్ కొన్ని అగ్రెసివ్ కమెంట్స్ చేశారు విక్రమ్ సింగ్ పాప మీద. అది కూడా ఒక కారణం, కక్షపెట్టి విక్రమ్ సింగ్ ఇవి అంతా చేశారు. అవి కాకుండా వీళ్ళకి రాజస్థాన్లో కూడా కొన్ని భూమితగాలు ఉన్నాయి. ఇవి అన్నీ కలిపి విక్రమ్ సింగ్ ఈ సంవత్సరం స్టార్టింగ్లో మైండ్ ప్రిపేర్ చేశారు. ఏంటంటే మహేంద్ర సింగ్కి చంపితేనే వాళ్ళకి సుఖం వస్తుంది, తర్వాత మహేంద్ర సింగ్ చనిపోతే వీళ్ళకి ఫైనాన్షియల్ లాభం కూడా వస్తాయి, ఎందుకంటే ఆయన షాప్ వేరే వ్యక్తి ఎవరూ రన్ చేయలేరు, మళ్ళీ వీళ్ళ చేతికి వస్తాయి. అది కూడా ఒక ఇండైరెక్ట్ కనెక్షన్. సో సబ్సిక్వెంట్లీ ఇన్వెస్టిగేషన్లో అవి అంతా టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ సీసీటీవీ ఫుటేజెస్ చాలా వరకు కలెక్ట్ చేయడం జరిగింది. మొత్తం జిల్లా నెల్లూర్ టౌన్ వైడ్ సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ ఆర్స్ టుగెదర్ వాజ్ కలెక్టెడ్, అనలైజ్డ్. సిమిలర్లీ టెలిఫోన్ రికార్డ్స్, టవర్ డంప్స్, టెక్నికల్ డేటా అవి అంతా అనలైజ్ చేసిన తర్వాత మాకు చిన్న క్లూ బట్టి మేము మొత్తం అన్ఫోల్డ్ చేయగలిగాం. సబ్సిక్వెంట్లీ ఈయనకి అరెస్ట్ కూడా చేయటం జరిగింది. ఈయన కిరాయ హత్యరాలు హైర్డ్ అసాసిన్స్కి సుమారు 8 లాక్స్లో నెగోషియేట్ చేస్తూ ఈ కాంట్రాక్ట్ ఇచ్చాడు చంపడానికి. పార్ట్ పేమెంట్ ఆల్రెడీ అయిపోయింది, అవి కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ పరంగా వీ హ్యావ్ కలెక్టెడ్ ద ఎవిడెన్స్. ఇంతకుముందు కూడా చాలా వరకు ఇష్యూస్ రాజస్థాన్ సంబంధించి ఉన్నాయి కాబట్టి ఒరిజినల్ అటెంప్ట్ వీళ్ళు రాజస్థాన్లో ప్రయత్నం చేశారు, బాడ్మేర్ జిల్లాలో ప్రయత్నం చేశారు వినాయక్ చవితి టైం, అప్పుడు కూడా సక్సెస్ కాలేదు. తర్వాత నెల్లూరులో వాళ్ళు ప్రయత్నం చేశారు 2 సార్లు, అప్పుడు కూడా సక్సెస్ కాలేదు, 3rd టైం వాళ్ళకి సక్సెస్ వచ్చింది. సో ఆల్ అక్యూజ్డ్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. మెయిన్ కన్స్పిరేటర్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్గా లేదంటే లాజిస్టిక్స్ కూడా ఈయన ప్రొవైడ్ చేశారు, అవి అంతా మెయిన్ A1 ఎవరైతే ఉన్నారో ఆయన మన కస్టడీలో ఉన్నాడు, వీ హ్యావ్ అరెస్టెడ్ హిమ్. మిగతా ముద్దాయిల కోసం కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి, త్వరలో వాళ్ళని కూడా మేము పట్టుకుంటాం. బట్ ద ప్రౌడ్ పార్ట్ ఈస్ దట్ ఐ ఫీల్ దట్ పోలీస్ డిపార్ట్మెంట్ మన జిల్లా పోలీస్ ఈ కేసుని ఒక మేజర్ ఛాలెంజ్గా తీసుకుంటూ త్వరలో షార్టెస్ట్ టైంలో ఐ థింక్ వీ హ్యావ్ సాల్వ్ దిస్ మర్డర్ మిస్టరీ అండ్ డెఫినెట్లీ యాజ్ పర్ లా వీ హ్యావ్ డిటెక్టెడ్ ద కేస్. So that is all.